మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పొద్దున్నే అందరు వచ్చినందుకు. ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా పార్టీలు మారేటువంటి నాయకులు పదవులు అనుభవించి అనేక అవకాశాలు పొంది ఈరోజు పదవులకు రాజీనామాలు చేసి పదవులకు విలువలకు తిలోదకాలు వదిలి వెళ్తూ ఉన్నారు. నిన్న కూరవృద్ధులు 85 సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు, 75 సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు. నిజంగా వీళ్ళు పార్టీ మారుతుంటే అసలు సిగ్గనిపిస్తుంది. ఎందుకనంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీళ్ళను కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చింది, సంజీవని ఇచ్చి బతికిచ్చిండు వీళ్ళని. ఏముండే వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీలు ఉన్న లీడర్కు, తెలుగుదేశం పార్టీలు ఉన్న లీడర్లకు ఏముండే వీళ్ళకు? 2011లో రాజయ్య చేతిలో తుక్కు తుక్కు ఓడిపోయిండు. ఇలా తీసుకొచ్చి ఎంపీని చేసినాం. 2014లో వరంగల్ ఎంపీని చేసినాం. ఎంపీని చేసిన తర్వాత ఆయన మీద లేని లేని అన్నీ ఉట్టించిండు. పాపం రాజయ్య మంచి చేసుకుంటాడు, ఉన్నాయి లేని అన్నీ క్రియేట్ చేసి 2016లో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినాం. అదేవిధంగా 2021లో మళ్ళా మేము ఎమ్మెల్సీ రెన్యువల్ చేసినాం. 2023లో ఎమ్మెల్యే చేసినాం. అది ఉండగానే 4 ఏళ్ళ పీరియడ్ ఉండగా ఎమ్మెల్యే చేసినాం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈయన ఎమ్మెల్యే చేసినాం. ఎమ్మెల్యే ఉండగా నా బిడ్డకి టికెట్ కావాలంటే మళ్ళీ ఆమెకు కూడా 2024లో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం. ఇలా గమ్మత్ ఏంటంటే అసలు రాజకీయాలకు విలువలు ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ఫోటో వచ్చేసి 27 మార్చి కేసీఆర్ని కలిసి బొక్కే ఇస్తుంది. కృతజ్ఞతలు. నాడు సాయంత్రం ఏమో ఉత్తరం రాస్తుంది. లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగు, భూ కబ్జాలు, భూదందాలు. అంటే మీ 50 సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారు అనిపిస్తుంది. ఇవన్నీ తెలుసు కదా, నీకోసమే ఉప ఎన్నిక వచ్చింది, నీకో డిప్యూటీ సీఎం వచ్చింది, నీకో ఎమ్మెల్యే వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్యే ఉండగానే మళ్ళీ ఎంపీ, ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా మళ్ళీ పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా, కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకు అసలు అర్హత ఏంది? కేసీఆర్ గారి మీద మాట్లాడే, పార్టీ మీద మాట్లాడే అర్హత ఏంది? నీకు నీ ముఖం చూసి కదా, నీ ముఖం చూసి కదా టికెట్ ఇచ్చింది. ఆ జిల్లాలో మీరు మీ వల్ల రాజీ వెళ్ళిపోయిండు. ఆయనకి ఇస్తే నేను ఉండనని చెప్పేసి రమేష్ వెళ్ళిపోయిండు, ఆరు రమేష్ గారు. ఆయనకి ఇస్తే నేను ఉండనని చెప్పేసి పసునూరు దయాకర్ వెళ్ళిపోయింది. నీ వల్ల 3 వ్యక్తులను కోల్పోయినాం, పార్టీని కూడా డ్యామేజ్ చేసే స్థితికి తీసుకెళ్ళిండు. అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నంటే ఇలా ఒక్కరోజులో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పార్టీని, మా నాయకుడిని పూర్తిగా మోసం చేసిండ్రు. ఇంత దుర్మార్గము, ఇంత విలువలేని రాజకీయం అసలు ఎక్కడ చూడం. ఇది ఒకరోజు రాత్రి జరిగిపోయిందంటే పర్వాలేదు, అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారం, అంటే అట్లా మాట్లాడుకోవాలి, ఇంట్లో వచ్చి
మళ్ళా మా ఇట్లా బెదిరించుకోవాలి. ఎంత బ్లాక్మెయిల్ రాజకీయం ఇది? కాంగ్రెస్లో మాట్లాడుకుంటారు, ఆడ ఫైనల్ అయినాక మీరు రాజీనామా ఇచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళను పవర్ బ్రోకర్ అనల్లా, రియల్ బ్రోకర్ అనల్లా, అసలు ఏమనల్లా వీళ్ళని? ఇలా రాజకీయాలల్లా ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన నాయకులం మేము. ఈ గడ్డ మీద విముక్తి కోసం మా వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి లాఠీ తూటాలు దెబ్బతిని కేసీఆర్ గారి నాయకత్వంలో పీజీలు పిహెచ్డీలు చేసిన ప్రజాసేవ కోసం, తెలంగాణ కోసం పోరాడాలి, తెలంగాణ కోసం పాటుపడాలని మేమంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. కేసీఆర్ లాంటి విలువలు గల నాయకుని దగ్గర, ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు అర్పించేటువంటి ఒక నాయకుని దగ్గర పనిచేయాలని నేర్చుకున్నాం. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించాలనేటువంటి నాయకుని దగ్గర మేము పని నేర్చుకున్నాం, పని చూసినాం మేము. ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? ఇలా తెలంగాణ సమాజకీయానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు వచ్చింది ఏంది? ఒక ఆయన ఏమో జర్నలిజం నుంచి, పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం నుంచి వచ్చింది. ఇంకో ఆయన ఏమో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవాన్ని దేనికి వాడిండ్రు? మీ అవసరాల కోసం వాడిండ్రు. మాలాంటి వాళ్ళం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, యూనివర్సిటీలో ఉన్నటువంటి మేమందరం, మీలాంటి వాళ్ళు వస్తే పార్టీ పెద్దగా అయిపోతుంది, తెలంగాణ సమాజం బాగుపడాలనేసి మేము ఎన్ని బాధలు పడ్డా ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము ఇలాంటి వాళ్ళ కోసం త్యాగాలు చేసినాం. ఇలా త్యాగాలు 10 సంవత్సరాలలో త్యాగాలు చేసినాం మేము. మీరు భోగాలన్నీ అనుభవించి ఇలా పార్టీని తిట్టడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఊసర వెళ్ళి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుందట. పాము తన గడ్డు సమయంలో ఎవడైనా కొట్టి చంపుతాడన్నప్పుడు మాత్రమే పడగ విప్పి కాటేస్తుందట. కానీ మీరు ఇవి రెండింటికంటే ప్రమాదం అంటున్నాం. మీరు రెండింటికంటే ప్రమాదం. మీరు ఇలా మీ వల్ల అక్కడ జిల్లాలు ఎంత నష్టం జరిగింది? ఇలా మేము అడుగుతున్నాం, మీ కూతురుకు ఉండేటువంటి అర్హత ఏంది అంటున్నాం. పోనీ దీంట్లో మేమేమంటున్నాం, ఇలా పవర్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఈ పార్టీలో కాదు, ఈ పార్టీలు ఉంటే ఈ పార్టీలు ఉంటారు, వేరే పార్టీలు ఉంటే వేరే పార్టీలు ఉంటారు, విలువలు లేని వాళ్ళు, రాజకీయ విలువలు లేని వారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఆయన ఒక మాట మాట్లాడిండు, అసలు నా కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనే గిట్టది. ఇలా నేను వీడియో చూపిస్తా. గతంలో చేయలేదు, ఇక ముందు చేయను, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను ఇలా మీకు మాటిస్తున్నా. మీరు ఎప్పుడన్నా మళ్ళీ నన్ను ఇంకా 5 ఏళ్ళకి ప్రశ్నించినా కూడా గిట్టే ఉంటుంది. ఆ కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు విచిత్రమైన వాతావరణం ఏంటంటే, కాంగ్రెస్లో ప్రతి పడ సీఎం అభ్యర్థి సార్, వాడికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో తెలియదు, ఎమ్మెల్యే గెలుస్తుందో లేదో తెలియదు, సీఎం కావాలనుకుంటాడు అంతే. అది కాంగ్రెస్ కల్చర్. కరెక్టే, అది ఎక్కడ బాగుపడుతుంది? అది నేనేమంటున్నా, ఈ పార్టీలో మీరు ఒక ముఖ్యమంత్రి కాలే, అన్నీ అయినరు, అన్నీ అనుభవించిండ్రు. ఇలా నా ముఖ్యమంత్రి కానికి పోయినరు, ఎవడు పడితే వాడు ముఖ్యమంత్రి అవుతానంటే నా ముఖ్యమంత్రి కానికి పోయినరా? మేము అడుగుతూ ఉన్నాం, పోయే వాళ్ళు పోతుండ్రు. రాజకీయం అంటేనే ఒక రైలు డబ్బా లాంటిది, వచ్చేటోడు ఎక్కుతాడు, దిగేటోడు దిగుతాడు, ఎక్కేటోడు ఎక్కుతాడు, దిగేటోడు దిగుతాడు, ఎంతసేపు జర్నీ అయ్యాలో చేస్తారు. కానీ మీ పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలి,
మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాలి. నేను ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మాట అడగదలుచుకున్నా. మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎమ్మెల్యేలందరినీ రాళ్లతో కొట్టండి చంపండి అని అన్నారు. ఆ పార్టీలో రాజీనామా చేసి వస్తేనే నేను ఈ పార్టీలో తీసుకుంటా అని చెప్పిండు. ఇలా మేము అడుగుతున్నాం. ఆ వీడియో కూడా చూపిస్తా. బిచ్చుకుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందలుంటా. ఇలా రెండు ఇలా ముఖ్యమంత్రి గారు మరి ఈ బాధ్యత తీసుకోవాలి. రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకోవాలి. ఇంకో మాట కూడా అన్నాడు, ఎవరైతే రాజీనామాలు చేసుకుంటూ పోతారో వాళ్ళ ఇళ్ళ ముంగట సావు తప్పులు కొట్టిస్తా అని చెప్పిండు. ఇలా రాళ్లతో కొట్టించే బాధ్యత మీదే, సావు తప్పు కొట్టించే బాధ్యత కూడా మీదే. ఇలా తెలుగుదేశం మాస్క్ వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇలా రాజకీయ పునరేకీకరణ కాదు, అది పాత తెలుగు తమ్ముళ్ళ పునరేకీకరణ. ఇలా వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు డైరెక్షన్ నడుస్తూ ఉంది. ఇలా పోరాటాలు, ఉద్యమాలు, కేసులు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు. భయపడే అవసరమే లేదు మాకు. కాబట్టి మీరు ఈ రెండు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకటి చావు తప్పు కొట్టాలి, రెండవది రాళ్లతో కొట్టినాకనే ఇలా మీరు పార్టీలలో తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇలా గింత చిల్లరగా ఇలా మీరు మాట్లాడుతున్నారంటే ఇలా ఇంకో ఆయన అంటాడు, తీర్థయాత్రలు తిరిగి ఇంటికి వెళ్తున్నామని. అసలు సిగ్గనిపిస్తుంది ఇట్లాంటి మాటలు. ఎందుకంటున్నా అంటే బాధ అన్న, వయసులో పెద్దవాళ్ళు మీరు, మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటామంటే ఒక తరం అంతా రాజకీయము ఈ సమాజాని కోసము, ఈ ప్రజల కోసము, ఈ రాష్ట్రం కోసము, అరే అర్థవంతంగా ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం మీలాంటి వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు అంటే మాలాంటి యువతరము, యువకులు, విద్యార్థులందరూ రాజకీయాలు రావడానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలి. తీర్థయాత్రలు తిరిగినాం మళ్ళీ ఇంటికి పోతున్నాం అంటే మీకు టీఆర్ఎస్ పార్టీ తీర్థయాత్రలకు కనబడుతుందా? అంటే మీకు సమరాలు చేసుకొని కనబడుతుందా? 85 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడడం అసలు స్వభావేనా, మర్యాదనేనా? ఆడికెళ్ళి ఏడిపోతారు, కాశీకి పోతారు, అది గుర్తుపెట్టుకోరు. ఇక ఈ పార్టీలు మారేది ఒక గ్యాంగ్ ఉంటుంది ఎప్పటికీ, మీరు గమనించండి. ఈ రాష్ట్రంలో పార్టీలు మార్చేటువంటి నాయకులు కొంతమందే ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి ఉన్న వాళ్ళే ఉంటారు. హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ ఉంటుంది కదా ఒకటి, ఈ చెడ్డీ గ్యాంగ్ లాగా వీళ్ళది ఒక పార్టీలు మార్చే గ్యాంగ్ ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకే వెళ్ళిపోతారు వీళ్ళు. నేనేమంటున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను కూడా సలహా ఇస్తున్నా, అరే ఇక్కడనే అంత ముంచిపోయినరు, మీరు కూడా మునుగుతారు, మీరు కూడా నష్టపోతారు. మీ అవకాశాలన్నీ వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళతో ఏం కాదు, ఊదుగాలది పీరు లేవది. మీకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా వీళ్ళే తీసుకుంటారు. మీలాంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేయండి, ఎందుకంటే కష్టపడ్డారు కదా అధికారంలో రావడానికి, మీరు కూడా కష్టపడ్డారు కదా. ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల మీ పార్టీ కూడా కథమవుతుంది. ఇలాంటి ద్రోహులు, ఇది రాజకీయ ద్రోహులు, తెలంగాణ ద్రోహులు, వీళ్ళు ఈ సమాజానికి అసాంఘిక శక్తులు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రమాదమే. ఇలాంటి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా రాజకీయాలకు ఒక కొత్తదనం తీసుకురావాలి కానీ రాజకీయాలలో ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అంటే రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. రాజకీయాలలో పూర్తిగా ప్రజలకు అసలు నమ్మకం సలగిలుతా ఉన్నారు. ఇలాంటి నాయకులు ఓట్లేసి గెలిపించినవా?
అనేటువంటి భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఈ విధంగా ఎవరైతే పార్టీ మారాలన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని మేము ఇతవు చేస్తూ ఉన్నాం. నిజంగానే ఇలా కడియం శ్రీహర్ గారు గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా, ఇలా టికెట్ తీసుకుని మీ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం. మీ సొంత ఇమేజ్ మీద గెలిపించే శక్తి ఉందా? ఇప్పుడు వయసు పెరిగిన ప్రతి వాడు మీదేమని అనుకుంటే కుదరదు. వయసు పెరిగిన ప్రతి వాడు మీదేమని అనుకుంటే కుదరదు. దానికి కొన్ని విలువలు ఉంటాయి, దాంట్లో కొంత ఎక్స్పర్ట్ ఉంటుంది. మీకు మీరు రాజకీయంగా విలువలు ఉన్నాయని అనుకుంటే అది పొరపాటు. మీరు అంత స్వార్థపరులు, పవర్ బ్రోకర్స్. ఇలాంటి నాయకులకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు డెఫినెట్గా. ఇలా మీలాంటి వాళ్ళ వల్ల అసలు ఇక్కడ ఏసీలకు చాలా అన్యాయం జరిగింది. మీకు వల్ల ఏసీలకు కూడా ఏం లాభం జరగలే. మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలలో మీలాంటి వాని వల్ల ఏం లాభం జరగలేదు ఈ జాతికి అని చెప్పిండు. నిజమే, ఏం జరగలే. ఎవరి కోసం మాట్లాడినాను? నువ్వు నీ వ్యక్తిగత జీవితము నీ కుటుంబమే. ఏనాడన్నా ఈ పార్టీలో కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీల గురించి మాట్లాడినరా? మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు మంత్రి కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఇదే కదా మీ ధ్యాస అంతా. ఇలా రెండు అనేక మంది ఇలా మెదక్ వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల క్యాడర్ను ఎదగనీయలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ను క్యాడర్ను ఎదగనీయలే, ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ను లీడర్ని ఎదగనీయకుండా చేసిండ్రు. అంటే ఇన్ని సంవత్సరాలని రాజకీయ జీవితంలో ఎవరికన్నా ఉపయోగపడింది అని అంటే అది కేవలం నీ పర్సనల్ మాత్రమే ఉపయోగపడ్డది. దానివల్ల ఎవరికి ప్రయోజనమే లేదు. ఇలాంటి వ్యక్తులను అసలుగా రాళ్లతో కొట్టిన పాపం లేదు. ఎంత దుర్మార్గం అంటే రాళ్లతో కొట్టిన పాపం లేదు. ఇది మంచి వాతావరణం కాదు. ఈ సమాజము, తెలంగాణ సమాజంలో ఒక మంచి రాజకీయాలు ఇవ్వాలంటే, యువతకు ఆదర్శంగా ఉండాలంటే విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి, విలువలతో కూడినటువంటి సాంప్రదాయం ఉండాలి. అంతే తప్పి ఇండ్ల గెలిచి అండ్లకు పోతాం, అండ్ల గెలిచి ఇండ్లకి ఇస్తామనేటువంటి వాతావరణం అది మంచిది కాదు. డెఫినెట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం. మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏ మాట అయితే చెప్పినరో, ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళ ఇండ్లల్లో సావు తప్పుకొడతామని చెప్పినరు. ఇవాళ అదేవిధంగా రాజీనామా చేసి ఎవరైతే వెళ్ళారో వాళ్ళకు మేము రాళ్లతో కొట్టి సంపన్నరు అని చెప్పిండ్రు. ఇలా మేము కూడా అదే మీరు ఇచ్చిన దాన్నే మేము అడుగుతూ ఉన్నాం. తీసుకునే వాళ్ళను రాజీనామా చేయకుంటే, చేసి రాకుంటే రాళ్లతో కొడతారా, సావు తప్పులు కొడతారా? మరి ఏ తప్పులు కొట్టాలనో మాకు చెప్పండి. మీరు కొట్టకపోతే మేము సావు తప్పులు కొట్టిస్తాం. అది గుర్తుపెట్ట బరాబర్ జరుగుతుంది. రాజీనామాలు చేయకుండా ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఇండ్ల ముంగట మీరు చెప్పిన స్లోగనే, వాళ్ళ ఇండ్ల ముంగట సావు డప్పులు ఉంటాయి, వాళ్ళతో రాళ్ళతో ప్రజలు కొడతారు. కాబట్టి తస్మా జాగ్రత్త కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలారా, మేల్కోండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉన్నది. అవసరాలు తీసుకొని వాళ్ళు అండ్ల కూడా ఉండడు, మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే అండ్లకి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకి వస్తారు. ఇది నేను చెప్పినా కదా, ఒక చెడ్డి గ్యాంగ్ లాగా, ఇది ఒక వలస గ్యాంగ్, ఇది పార్టీలు మారే గ్యాంగ్. ఇది ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం పొంచి ఉన్నదని ఈ సందర్భంగానే గుర్తు చేస్తూ ఉన్నా. కడియం శ్రీహరి వల్ల ఈ పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది. అన్ని విధాలుగా అనుభవించి వెళ్ళినటువంటి నాయకుని తీరు చాలా సిగ్గుచేటు, అవమానకరం. తెలంగాణ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఇలాంటి రాజకీయ నేతలు ప్రజలు అసహించుకుంటారు. ఈ భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఒక మంచి రాజకీయ సంప్రదాయం రావాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.
ఇది తెలియదా? 15 ఉన్నావు, 10 సంవత్సరాల నుంచి ఉన్నావు. అసలు కేకేకు కడియంకు పక్కన కూర్చున్నారు కదా. మొన్న అసెంబ్లీ పార్లమెంటు సమీక్షలలో కూడా మీకే బాధ్యత ఇచ్చింది కదా. నీకు అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలలో కూడా నీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది? ఎస్సీలు అందరూ కూడా అరే ఆయన ఎస్సీ మాదిగా కాదు, ఆయన కీయకురాన్ని వెళ్ళిపెట్టిండు. మీకు తెలియదు అసలు సంగతి. ఆయనకు అవకాశాలు ఎందుకు ఇవ్వాలి? ఉపకులమైనది ఉపకులమా ఏ కులమో క్లారిటీ లేదు. ఇంకా ఆయనకి ఇయ్యకురని చాలా చర్చ ఉంది తెలంగాణలో. అయినా కూడా కేసీఆర్ గారు ఉండని, ఇలాంటి వాడు ఉండని అని అపారమైనటువంటి గౌరవం ఇచ్చిండు కదా. ఇలా పక్కన ఉండి మీరు గోతులు దోడిండ్రంటే మీరు ఎంత ద్రోహులు అనుకోవాలి మేము. ఇది మీరు ఒక్క రోజులో చేసిన ప్లాన్ కాదంటున్నా. ఈ పార్టీని, మా ప్రతిష్టను, మా నాయకుడిని ప్రతిష్ట దెబ్బతీయడానికి కుట్రపూరితంగా గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఒక విషపూరితమైనటువంటి మోసం. ఇక ఇంతకంటే పెద్ద పేరు ఏముండదు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, అభివృద్ధి మీద ధ్యాస తక్కువ పెట్టిండ్రు, బీఆర్ఎస్ మీద ధ్యాస ఎక్కువ పెట్టిండ్రు. ఎవరైనా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎట్లుండాలి? కేసీఆర్ గారికంటే ఎక్కువ పని చేసి మార్కులు తెచ్చుకోవాలి. అది పక్కన వదిలేసిండ్రు వాళ్ళు. కేసీఆర్ మీద నిందలేయాలి, దాంట్లో నుంచే మేము రాజకీయం చేయాలి. వాళ్ళకి ఏం పని లేదు. ఎక్కిన రోజు నుంచే, డ్యూటీ ఎక్కిన నుంచే, తెల్లారి నుంచి ఏముంది, ఇవన్నీ ఇవి అవే తీస్తూ ఉన్నారు. వేరే ఏం పని లేదు. ఇంకా అభివృద్ధి లేదు, ఆసర పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కళ్యాణలక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారన్నారు, అది లేదు, ఏది లేదు. ఇవన్నీ వాళ్ళ కేవలం బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయాలి, కేసీఆర్ గారిని డౌన్ చేయాలి, ఇలా పబ్బం గడుపుకోవాలి. వేరే ఏం పని ఉంది వాళ్ళకు? ఏమన్నా ఒక పని చేసిండ్రా? ఇలా 2,500 పింఛన్ ఇస్తామా, 2,500 రూపాయల మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు. ఏమిచ్చిండ్రు? జీవో కాపిచ్చింది ఇప్పటివరకు ఇలా 2 లక్షల రుణమాఫీ ఎంబడే 9 తారీఖు ఫస్ట్ సంతకం ఆనే పెడతాం, మేము ఎంబడే ఇస్తామని చెప్పిండు. 9 తారీఖు కాదు, 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండు. అది 9 తారీఖు కాదు, 2 రోజులు వెనకకే చేసుకుంటు ఆగలే. మరి ఇప్పటివరకు 2 లక్షలు చేయలే, ఎందుకు చేయలే? మీరు చేయాల్సినవి చేయకుండా ఇలా అవతలని మీద నిందలేసి బతుకుతున్నారు. అంటే ఇది ఇప్పటిది కాదు, కేవలం మమ్మల అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వాళ్ళు ఇంట్లో పావులుగా మారిండ్రు అంటున్నా నేను. నేను కొట్ట అంటలేను. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా గతంలో, సావు తప్పు కొడతామని ఆయనే చెప్పిండు, రాళ్లతో కొట్టమని ఆయనే చెప్పిండు. ఆయన ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నా. ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మా కార్యకర్తలు చేస్తారు, తెలంగాణ వాదులు చేస్తారు, గెలిపించుకున్నటువంటి ప్రజా అక్కడ ప్రజలు ఓటర్లు చేయాలంటున్నా. రాజీనామా చేయాలి కదా, సిద్ధాంతం వాళ్ళదే కదా. రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడిన వీడియో చూపించిన కదా. ఇలా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతమే నేను చెప్పినా. వాళ్ళు చేయకుంటే మేము చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చేస్తారు, గెలిపించుకున్న ప్రజలు చేస్తారు కదా. శాతగానోడు ఏడదత్తింది, శాతగానోడు ఏడదస్తుంది. ఏం తక్కువ చేసింది ఆయనకు కేకేకు? ఇలా కేకే బీసీ నినాదం అంటాడు. ఈ బీసీ నినాదంలో ఇలా ఈ పార్టీలో 17 సీట్లల్లో ఎస్సీ ఎస్టీలకు 5 రిజర్వేషన్ రూపంగా, 12 సీట్లల్లో 6 సీట్లు బీసీలకు ఇచ్చినామండి, 50% ఇచ్చినాం. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఎవరి కోసం పనిచేయాలి? ఇక్కడ గెలిచినట్టు ఇక్కడ ఎవరికైతే టికెట్లు ఇచ్చినామో బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ బావు కోసం ఇలా గెలిపియాలి కదా. నీ బీసీ నినాదం ఏమైంది వరే? అంటే నీ అవసరాల కోసం పోతుండ్రు వీళ్ళిద్దరు కూడా. బిడ్డల రాజకీయ జీవితం కోసం బుడ్డర కండ్లగా మారిండ్రు. ఇక పెద్ద మనుషులు కానీ తప్పది, ఎందుకంటే బాధ. మేము ఎంతో త్యాగాలు చేస్తే మీరు అనుభవించింది కదా. గుర్తించింది, ఎందుకు గుర్తించకపోతే ఇక్కడ కూర్చున్నామా? మా పార్టీ గుర్తించింది, నాయకుడు గుర్తించింది కాబట్టి
ఇక వయసుల పెద్దోళ్ళు కాబట్టి అవకాశాలు వచ్చినాయి. ఇక అంతే, గుర్తించకపోవడం ఇలా నేను చైర్మన్ 2 సార్లు చేసిన, ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా చేసిండ్రు కదా, ఈ సందర్భంగా ఇవన్నీ ఉన్నాయి. విద్యార్థి నాయకులు కదా, సో అవసరాలు అన్నిటివి వస్తాయి. ఈయన వల్ల, కడియం శ్రీహరి వల్ల అసలు చాలామంది నష్టపోయిందన్న నేను ఒకరిని. 2016లో నేను టికెట్ అడిగితే వరంగల్లో నాన్ లోకల్ అనేసి ఒక రింగు దింపి అందరినీ ఉసిగొల్పిండి ఆయన. ఎవరు నన్ను ఎదగనిచ్చిండా? ఇవాళ ఏమైంది, పాపం అనేది పండుతుంది. ఖచ్చితంగా వరంగల్ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ వాదులకు, ప్రజాస్వామ్యవాదులకు నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఒక తెలంగాణ బిడ్డగా. ఇలాంటి ద్రోహులు, ఇలాంటి వ్యతిరేక శక్తులు ఎక్కడున్నా ఓడించండి దయచేసి. ఏ పార్టీ అయినా టికెట్ తెచ్చుకోండి. ఇలాంటి వాళ్లకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయండి. వీళ్ళు మళ్ళా పార్టీలు మారాలంటే నీ జంకు పుట్టాలి, వంకు పుట్టాలి బాడీలో. కాబట్టి ఇదంతా ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే వరంగల్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు, డెఫినెట్గా ఇవన్నీ కూడా చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. రాజకీయ భూస్థాపితం చేయాలి ఇలాంటి వాళ్ళకు. థ్యాంక్ యూ. డెఫినెట్గా పార్టీ మా నాయకుడు అవకాశం ఇస్తే డెఫినెట్గా పోటీ చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఎక్కడ పని చేయమంటే ఏ నియోజకవర్గంలో ఎక్కడన్నా బై ఎలక్షన్లు వచ్చినా, జనరల్ ఎలక్షన్లు వచ్చినా, అనేక సందర్భాలలో 24 సంవత్సరాలలో అనేక సందర్భంలో పనిచేసినాం, గెలిపించినాం. డెఫినెట్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాం, తప్పకుండా నిలబడతాం. థ్యాంక్ యూ.